గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి రాజకీయ నాయకుల జంపింగ్ జపాంగులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ఎవరైతే కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారో ముద్రగడ పద్మనాభం ఈ నెల ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు కూడా జనసేనలో చేరతారని తెలుస్తుంది ముద్రగడ పద్మనాభానికి ఏమిస్తారు ఆయన కుమారుడు గిరిబాబుకి ఏమిస్తారనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ముద్రగడ పద్మనాభం అయితే మొదటి నుంచి ఏదైతే ఆయన వైసీపీతో కొంత అనుబంధం కలిగి ఉండటం వైసీపీ నాయకులు ఇంతకాలం ఆయనతో టచ్లో ఉండటం వైసీపీ నాయకులు అనేక రకాల పదవుల్ని ఆఫర్ చేయడం వాటి అన్నింటినీ ముద్రగడ తిరస్కరిస్తూ రావడం ఇదంతా జరిగింది కాకపోతే వైసీపీలో జరిగిన చర్చ ఏంటంటే ముద్రగడకి ఎంపీ సీట్ ఇచ్చి ఆయన కుమారుడు గిరిబాబుకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని కొంత వైసీపీ ఆలోచించినట్టుగా తెలుస్తుంది చివరి క్షణంలో జగన్ మనసు మారిందా లేకపోతే ముద్రగడ మనసు మార్చుకున్నారా అనేది కొంత స్పష్టత రావాల్సింది ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళడానికి ముద్రగడ చాలా సుముఖంగా ఉన్నారు ఇప్పటికే జనసేన నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు ప్రస్తుతం జనసేన నాయకులు కూడా ముద్రగడతో హండ్రెడ్ పర్సెంట్ టచ్లో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు ఆయన అనునిత్యం ఆయన్ని పలకరిస్తూనే ఉన్నారు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంత కొంతమంది నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు మొత్తానికి ఒక కాపు సామాజిక వర్గంలో ఒక చైతన్యం మాత్రం కొంత కనిపిస్తుంది కాపు సామాజిక వర్గం నుంచి కొంత హర్షం కనిపిస్తుంది ఏదైతే కాపు సామాజిక వర్గం కోసం ఒక ఉద్యమ కార్కుడిగా ఉద్యమం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారో ముద్రగడ పద్మనాభం ఆయన మొత్తానికి కాపు ముక్కలు కాకుండా కాపు సామాజిక వర్గం ముక్కలు కాకుండా పవన్ కళ్యాణ్ వైపు రావడం కొంత కలిసి వస్తుంది రాజకీయంగా అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం ఈ నెల ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరబోతున్నారని తెలుస్తుంది ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు కూడా చేరతారని తెలుస్తుంది అయితే దీనికి ముందు ఒక పెద్ద పరిణామం జరిగే అవకాశం కనిపిస్తుంది స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి వెళ్ళి కిరలంపూడిలో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళి ముద్రగడ పద్మనాభాన్ని సాధారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది ముద్రగడతో రాజకీయ పరమైన చర్చలు కూడా జరుపుతారని తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కిరలంపూడికి వెళ్తారు అక్కడ ఏం మాట్లాడతారు అనే అంశంపైన చర్చ రాజకీయంగా పెరుగుతోంది అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్తారనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది వెళ్తే ఆదివారం రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు లేకపోతే సంక్రాంతి మరునాడే పవన్ కళ్యాణ్ కిరలంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే సంక్రాంతి రోజు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాజకీయ వర్గాలు కొంత చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ టూర్కి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది పవన్ ఏ క్షణంలోనైనా ముద్రగడ నివాసానికి వెళ్ళొచ్చు ఆయనతో మాట్లాడచ్చు అయితే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహానికి ప్రాణప్రతిష్ట ఉంది పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ ఉందో ఇది బీజేపీతో అనుబంధ పార్టీగా పొత్తులో ఉంది బీజేపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్కి చక్కేత ఉంది చక్కటి సంబంధాలు కలిగి ఉన్నాయి ఇక్కడికి ఇప్పటికే పవన్ కళ్యాణ్కి అయోధ్యకి రావాలని ఆహ్వానం కూడా అందింది ఈ నేపథ్యంలో ఇరవై రెండవ తారీఖున ఇదే మంచి ముహూర్తాన ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలోకి వస్తారని తెలుస్తుంది ఈ రెండు కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ రోజు కలుస్తారా పవన్ కళ్యాణ్ ఆ రోజు జనసేనలోకి ముద్రగడ చేరబోతున్నారా ఆ డేట్ కన్ఫామ్ అయినా అని కొంత చర్చ జరుగుతున్నప్పటికీ అదే రోజు రెండు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరిన తర్వాత ఆయన జనసేన ఆయనకు జనసేన కండువా కప్పిన తర్వాత అటు నుంచి పవన్ కళ్యాణ్ అయోధ్యకి అయోధ్యకి బయలుదేరే అవకాశం కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జనసేన ఇప్పటికే జనసేన వర్కింగ్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇప్పటికీ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ముద్రగడ జనసేనలోకి రావడంతో ఉభయ గోదావరి జిల్లాలో అనూహ్యమైన పరిణామాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయంగా అనేక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే కాపు ఓటు బ్యాంక్కి నిలవుగా ఉందని చెప్తున్నారో కాటు కాపుల కాపులు చాలా బలంగా కనిపించే ప్రాంతమై ప్రాంతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఓట్ చైర్మి పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందని తెలుస్తుంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అధికారంలోకి ఎక్కువ ఎక్కువ సీట్ అని గెలుచుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ ఉంది ఈసారి ఉభయ గోదావరి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో జనసేనకే ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది టీడీపీ జనసేన పొత్తులో కూడా ఎక్కువ భాగం సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం కూడా ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు వాళ్ళ చేతికొచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో ఉభయ గోదావరి జిల్లాలో ఈసారి జనసేన చాలా బలమైన పార్టీగా అవతరించే అవకాశం ఉంది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది అయితే జనసేన వ్యూహానికి ప్రతి వ్యూహాలు చేస్తుంది వైసీపీ మొత్తానికి రాజకీయం ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఫలితాలు ఎలా ఉంటాయని పక్కన పెడితే మాత్రం జనసేనకు మాత్రం ముద్రగడ పద్మనాభం ఒక పెద్ద అసెట్గా మారతారనేది మాత్రం ఆసక్తికరంగా అది నిజం నిజమనిపిస్తోంది అసెట్గా మారే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాలు చెప్తున్నాయి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కిర్లంపూడికి వెళ్తున్నారు ముద్రగడ పద్మనాభంతో స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన ఆయన జనసేన కండువా కప్పుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి